మళ్ళీ మొదటికొచ్చింది ఆ ఏం చేస్తాడు ఏడిసిళ్ళ నోర్లేని మోగయ్య అదవా ఇడి చెప్పేది పక్కోడికే కాదు ఇడి కూడా అర్థం అవదు పా నోరుపోయిన పొగరు తగ్గలేదురా నీకు ఇక్కడ ఏం పిగుదామని వచ్చావురా మోగ బిడ్డ మేము ఇక్కడ లాడి డబ్బులు పంచుకుంటున్నాం ఓయ్ అందరం కలిసి వీళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నాం రే నోరు మాట్లాడకపోయినా చెవులు పడతా కదా మ్యాటర్ అర్థమైందా అక్షరం పొల్లు పోకుండా అర్థమైందిరా సినిమా మొత్తం క్లియర్ గా అర్థమైందిరా ఏంట్రా నాకు మాట రాగానే మీ అందరికి మాట పడిపోయింది ఓహో నేను జీవితాంతం బెబ్బెబ్బే అని మూగోళ్ళ ఉండిపోతాను అనుకున్నారా గేదలో డిట్రా ఏం చేస్తున్నావురా నీ కూతురికి నిశ్చితార్థమా మరి అంతకు ముందు అతో చేసావు కదరా ఓహో రోజు కుక్కలతో చేస్తుంటావా అరే మా అక్క నీకేం తక్కువ చేసిందిరా బోల్డర్ నీ నగలు డబ్బు ఇస్తానందుగా నేను ఇంతవరకు మా అక్కకు కోటి రూపాయల లాటరీ మ్యాటర్ చెప్పలేదు ఎందుకో తెలుసా ఆటా కోసం చిచి కాదే మీరందరూ బాగుండాలండి మీరందరూ హ్యాపీగా ఉండాలి అసై నువ్వెన్ని కప్పులు కడుగుతే లక్ష రూపాయలు సంపాదిస్తే రే నువ్వెన్ని చేస్తే లక్షలు సంపాదిస్తావా అసై నువ్వెన్ని బట్టలు తుక్కితే లక్షలు లక్షలు సంపాదిస్తావే ఆ డబ్బు నాకే వద్దురా మీరే తీసుకోండి హ్యాపీగా సంతోషంగా ఉండండి నాకు ఒక్క పైసా కూడా వద్దు కాకపోతే నాకు ఒక్కటి కావాలరా బాగి నా భాగ్యలక్ష్మి నాకు కావాలి కాదు కుదరదన్నారనుకో నేనేమన్నానరా మా అక్కయ్య దగ్గరికి వెళ్ళి మ్యాటర్ మొత్తం చెప్పేస్తా మా అక్కయ్య సంగతి తెలుసుగా పిస్టల్ తీసి ఒక్కొక్కల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు రేయ్ నువ్వు ఎక్కువ మాట్లాడితే మీ అక్కయ్య దగ్గర కాదు ఏకంగా పైకి వెళ్ళిపోతాం ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ఓకే ఓకే వెళ్తా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నిలబడతా మీరందరూ బాగా ఆలోచించుకోండి మీకు కావాల్సింది డబ్బా వీడి పెళ్లి డబ్బా నాలుగు అక్షింతల నాలుగు లక్షల మీ నిర్ణయం ఐదు నిమిషాలు చెప్పండి నేను అక్కడే నిలబడతా భాగ్యలక్ష్మికి నీకు పెళ్లి అవుతున్న శుభ సందర్భంలో చూసారా అన్నా ఆ కిటికీడు కత్తితో వస్తాడా కత్తితో అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైందిరా భాగ్యలక్ష్మితో నాకు పెళ్లి నిశ్చయమైంది కదా నన్ను ఏసేయాలని వస్తున్నాడు పులి నోట్లో తల పెడుతున్నాడు ఆ నేం చెప్తాను చూడు అరే తీరా అలాగే వీళ్ళంతెవరా తెలీదు అబ్బీస్గఢ్ మనుషులేం చిట్టి బాబు గారిని ఎత్తుకెళ్తామని తెలిసి అబ్బీస్గఢ్ జనాలు పెట్టుంటాడు ఇవాళ ఎలాగే నా డెత్ కలాల్సదే అమ్మో పావు పావు కాదే నేనే హుషర్నా ఓకే కరవస్తావు నీకు ఎలా తెలుసు మనకన్నా పెద్ద కర్ర తీసుకొచ్చాడు ఆడి బుర్ర చిన్నది కదా అందుకని పెద్ద కర్ర తెచ్చాడు ఆ బుర్ర కూడా చిన్నది కదా అందుకని పెద్ద కర్ర తెచ్చాడు నేను చెప్పింది అదే ఇదిగో మీరు ఆయన కర్రలతో కుమ్మేయండి నేను ఈ సంచిలో కుక్కేస్తాను పక్కన పెడితే ఆ చేతులు బయట పెట్టి ఆడే కడతాడు పట్టుకో తీరా చేతులు బయటది నా చెల్లెల మెళ్ళ తాళి కట్టరా లేకపోతే ట్రాక్టర్ కింద వేసి తొక్కేస్తాను నిన్ను పెళ్ళి అయిపోయింది బావా ఇక బయటికి రా బావా బయటికి రా ఇంకెక్కడ పోతావు బావా No!
शोभन जरगा अवा बंड अंदे पालकुंड बंड का अभी कंडला नी मुझे सचुंड नैने अडदंड రా భయపడకుండా తాగు పాలు కడుపు నిండా నీది గుండా గుండా నీకు నాకు చోబరు పెట్టేంటి మొహం మంట దొరుకుతే రోగలు పండి నీ రేయ్ కోపం వస్తే చండ చండ గుండెడి పాలు లాగేస్తు పెట్టావు అమ్మో బావా చేస్తా నిన్ను గుండ గుండ అప్పుడే పడిపోయావా నా ముద్దుల కొండ బావా లే అన్నా బావ పడిపోయానా రండి తొందరగా రండి बुज्जी मुंडा बुज्जी अरे बुज्जी बुज्जी महेशिंग चक्कनी जंट ये तो मुद्दा मुद्दा।